కొడుకుడు కొడుతూ అయిపోగానే కలర్ ఎందుకు వచ్చినవి ఉత్తగా 5 రూపాయలు వేస్ట్ అనే కలర్ పోసిందే మళ్ళా కొడుకుడు కొట్టిన కానీ తాను సక్క అయ్యాడే కడుకపోలేవు ఈయన నిలిచి ఉండి ఉత్తాను ఏమో బెల్లం కడ్డున్నా తావురా పిండ తప్పి
అరే భీమా ఎంత ఏంటిరా నూనె ఉంది పాడైందిరా అంత ఎట్లా పాడైంది ఇలా చూడు అంత బాగా ఇంజన్ ఆయిలే ఇంజన్ ఆయిలా అరే భీమా కన్ను మండ పడుతున్నాయిరా మస్కొస్కాయిరా మండయా కట్టిదాకా సోయలేపా నీకు ఆవు కూడా బాకెట్ల ఇల్లెత్తా నువ్వు ఇన్న వారమే చెప్తే అలా శోభ తక్కువ చేయొద్దురా అని నేను గిట్ట చేస్తారా అనుకోలే నేను అవసరమారా అవి పెట్టిన వెళ్ళినట్టు మన నెత్తి మీద కొట్టిండు ఇప్పుడు పాది ఇడ్చుకోవద్దా అవసరం రెండు రైలు తప్పితే ఆమ్లెట్ వేసుకుందాం పైసలు తక్కువగానేయా ఉన్నాయి అరే ఈసారి నేను ఎందుకు ఖర్చు కెనుక రాలే చెప్పన్నారా ముందుసారి నన్ను పెండల బొరిచ్చి బురదల బొరి చాలా చేసిండ్రా ఇంక రెండు రోజులు దావకంలో పన్నావు అన్నారా గందుకనే ఈసారి పాది ఇడ్చుకుందామని ఎంతకు రాలేరా కొడదాం ఎన్నంటాన్ని కొడదాం నేను ఖర్చుకు భయపడేసారి పాది ఇడ్చుకుందాం అవురా నువ్వు పెండలుండు బురదల బొరి తిరిగి అవుతున్నావు నన్ను మా బాబాయ్ గారు ఆయిల్ పోసిండ్రా కందర కందర పోసిండు నన్ను మా తిరుపతి బాబాయ్ గారు పోసిండ్రా ఆయిల్ అంట అరే ఊరి పండుగ వచ్చిందనుకో మీకు మా గగ్గి పోలేరా నువ్వు శర్ర ముంచుకుంటే ఇస్తే ఇట్లా ఆ బీత దాటకురా ముంచుకోవాలి ఇట్లా దాచుకున్నాకు అవునే మా ఇంట్లో రొట్టె పెంక ఉంది మంచిగా మర్ర వద్ద 60 గుడ్లను మంచిగా వేయించుకొని బ్రెడ్ వేసుకొని తింటే లవ్ సక్కగా ఉంటుంది మంచిగా అరే దావా చేసుకుందాం పారా మీ 60 మా 20 120 రాది బతుకులుచడా అవసరంటే గుండె కోసుకుంటారా అరే పా తీర్చుకుందాం అంటే మళ్ళీ పత్తి మాటలు మాట్లాడుతారేంద్రా తీర్చుకుందావరా పా తీర్చుకుందాం రసం ఎండు వేవున్నావరా అరే నీకు ఎన్ని కడుగులు వాడారా అంటే మనసు వస్తలేరా ఇంతలకు కన్నా తిరుపుతానా ఆ దా చేసుకుందాం దే సరే తీరా మనం తర్వాత దాడి చేసుకుందాం సదారా ఇద్దరం కలిసి అరే లీడు అలా మా బాబాయ్ గారు కౌశ కుమార్ గిర్రా కత్తు బతికి వేస్ట్ ఓలి ఆడాలని వచ్చిన వాళ్ళ ఓలి ఆడాలి
అరే గట్లుంటే మాట్లాడుకోరు మీరు మీరు చూసుకోరు కానీ పోటీ పోటారా అరే మీరు రాడారా నీ రాడీస్ అలాగుండా ఎన్నిసార్లు రాడంటవే మోసి మోసిన సే అంతా గుంజుతుంది ఇంకా ఊళ్ళో పోరా అని చూడు కొట్టుకున్నారట పేరాట తానం చేసి రాడ కాళ్ళ పోయి పడ్డారట అరే బుర్రియల్ రాడిరా సరే అంతా చూసుకుందా మీరేమున్నారా బేద పెట్టుకుని బేద దాటాతురా రూల్స్ ప్రకారంగా ఆడదవురా అంటే మీరు అంత అంగళంగా చేస్తారా గోచర రూల్స్ రూల్స్ దగ్గర ఆటగా రూల్స్ ఉంటాదిరా అంతేంది అంత సీగుడ్లా అంత కోస జుమ్మాడవుతుంది అయితే తెలవరా మళ్ళీ మళ్ళీ ఆడతారా ఏడాది కొద్దిన పలిగిందా పలిగిందారా ఎట్టుంది పచ్చికొడుకుడు అబ్బా పచ్చికొడుకుడు ఎంత కమ్మవునే చెట్టు పడతావా చూస్తున్నావు వదా బదా 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 చూస్తున్నావా చెట్టు పడతావు వదా మళ్ళా బుద్ధ్యాల బాత్రూంలోకి వెళ్ళి నుంచి మొదలెట్టిరు ఈ సింహ చీకటి దాకా ఉరిపిస్తారా నన్ను అవునే మరి అప్పుడు దొరికితే మా పా తీసుకోపోదువా ఉరుకు ఉరుకుతావా నేను పెడసారి ఎట్లా పరిచయం గంతేనే మేము పగ పట్టినాం అంటే పానం తీసాక వదిలి పెట్టాం అరే మళ్ళీ ఊరికిన దిక్కు లేదురా పోయ్యూర్రా ఎక్కడ మోసుర్రా పండుగ ఎక్కడ ఉంది అయ్యా సింహ చీకటి అవుతుంది చప్పుడే పోయి ఇంటికి వనక మరి పండుగ పన్నెండు ఇట్లాగా ఉంది బుద్ధ్యాలు ఇంటికెళ్ళి నుంచి వెళ్ళి మొదలు పెట్టిరు గిప్పరాగా పగ పడతారా ఇప్పుడు తాను ఎట్లా చేయాలరా సల్లీలతోని ఆవు పిండినే ఉన్నట్టుంది ఏం గతి తాను చేయకపోతే ఏమైంది ఆవు పిండినే మంచిదే
ఇగో మన నాలుగు పాటలు అన్న వేస్ట్. నా ఇంటికి పోతే నాలుగు ఇల్లు తిరిగితే నాలుగు రూపాయలు వస్తాయి. వీళ్ళు ఇంత ముందు 60 మందిని తీసుకొచ్చిన ఒక్క రూపాయి ఇవ్వలే అద్దు. ఇవరికే 60 మంది అయ్యారు. పా పోదాం పా. అరే శ్రీనివా నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? మీ ఇవ్వరా పైసలు వేసి రాడిగో. ఇగో ఎంత చిట్టి ఎంత? ఇగో 5 రూపాయలు ఉంచుకో. ఇగో చిట్టి నాలుగు పాటలు ఆడిస్తావు. నాలుగు పాటలు ఇగో 100 రూపాయలు ఇస్తున్నా. పరి